ఇక ఈ వార్త చూడండి, ఇక్కడ మనకి ఎలక్టోరల్ బాండ్స్ కొద్దిగా రిలేటెడ్ అయిన వార్తగా మనం అనుకోవచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విరాళాలు. మార్చిలో బైడెన్కు 750 కోట్ల రూపాయలు, ట్రంప్కు ఒక్కరోజే 420 కోట్ల రూపాయల విరాళాలు. మార్చిలో $90 మిలియన్లకు పైగా, అంటే దాదాపుగా 750 కోట్ల రూపాయలకు పైగా విరాళాలను సమీకరించినట్లుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచార కమిటీ వెల్లడించింది. దీంతో మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి $192 మిలియన్ నిధులు తమ చేతిలో ఉన్నట్లుగా శనివారం వెల్లడించింది. వీటిలో 90% విరాళాలు $200 లోపువేనని తెలిపింది. మార్చి 28 రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్లతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలోనే $26 మిలియన్లకు పైగా నిధులను సమీకరించినట్లుగా బైడెన్ బృందం వెల్లడించింది. తమకు వస్తున్న విరాళాలతోనే డిజిటల్ టీవీ ప్రకటనలు ఇస్తున్నామని తెలిపింది. కీలక రాష్ట్రాల్లో ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 31 తమ వద్ద ఉన్న $192 మిలియన్ విరాళాలు ఇప్పటి వరకు ఏ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అందుకోలేదని చెప్పింది. 2023 ఏప్రిల్లో బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ధృవీకరించినప్పటి నుంచి 16 లక్షల మంది విరాళాలు ఇచ్చినట్లు తెలిపింది. మార్చిలో అధ్యక్షుడి కీలక స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం తర్వాత 24 గంటల్లో $10 మిలియన్ నిధులు అందినట్లు పేర్కొంది. ఇక విరాళాల సేకరణలో డెమోక్రటిక్ పార్టీతో రిపబ్లికన్ పార్టీ పోటీ పడుతోంది. శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఒక్కరోజే $50.5 మిలియన్ అంటే $420 కోట్ల రూపాయలు రమారమి సమీకరించినట్లుగా పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం ప్రకటించింది. ఒక కార్యక్రమంలో ఇంత మొత్తం సమీకరించడం ఇదే రికార్డని పేర్కొంది. బైడెన్ బృందం రేడియో సిటీ మ్యూజిక్ హాల్ కార్యక్రమంలో సమీకరించిన దాంతో పోలిస్తే ఇది రెండింతలు. ఈ కార్యక్రమం కంటే ముందు మార్చిలో $65.6 మిలియన్ సమీకరించినట్లుగా ట్రంప్ బృందం ప్రకటించింది. దీంతో త్రైమాసికం ముగిసే నాటికి తమ వద్ద $93.1 మిలియన్ నిధులు ఉన్నట్లుగా వెల్లడించింది. వారికి $192 మిలియన్ ఉంటే వీరికి 91. ట్రంప్ తన ప్రచారాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు రాలేదు. ఎందుకంటే ఆయన పెద్ద రిచ్ పర్సనాలిటీ కాబట్టి మేబీ అలా. పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన ఇతరులకు మద్దతునిచ్చేందుకు మొగ్గు చూపారు. శనివారం నాటి కార్యక్రమంలో దాదాపుగా 100 మంది విరాళాలు ఇచ్చారు. వీరిలో కొంతమంది బిలియనీర్లు ఉన్నట్లుగా ఆయన బృందం తెలిపింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏ పార్టీ అయినా సరే విరాళాలు లేకుండా నడవదు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా అధికార పార్టీకి ఎక్కువగా విరాళాలు వచ్చాయి, అపోజిషన్ పార్టీకి తక్కువగా విరాళాలు వచ్చాయి. ఇది జస్ట్ ఎక్కడైనా సరే కామన్గా నడిచేది. దీనిలో కూడా రంధ్రం వేషం చేస్తాం, ఏదో జరిగిపోయింది సరే, దాని మీద ఎవరు నిరూపించుకోవాల్సినటువంటి విషయం వారికి ఉంటుంది అనుకోండి. అయినప్పటికీ కూడా ఇది అంత వాల్యుబుల్ అంశం కాదు అనేది నేను అనుకుంటున్నా. ఎలక్టోరల్ బాండ్స్ కేంద్రంగా భాజపాని విమర్శించేటటువంటి పరిస్థితి ఇంకా చాలా ఉన్నాయి. నిరుద్యోగము, నల్లధనము ఇలాంటి వాటి మీద ఎక్కువగా విమర్శిస్తే భాజపాని ఇరికించినట్లు అవుతుంది. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేసే విమర్శలు ఏవి చేయట్లేదు.